గోదావరి విహారీ ఛానల్ను వీక్షిస్తున్నందుకు మేము మీకు సర్వదా కృతజ్ఞులమై ఉంటాము. మీరు మా యొక్క గోదావరి విహారీ ఛానల్ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని ప్రార్థిస్తున్నాము. ఇట్లు మీ గోదావరి విహారీ ఛానల్. పైకి వెళ్ళడానికి చక్కని మెట్లు, ఆ పైనుంచి గుడి వరకు సిమెంట్ రోడ్డు ఉంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు పైన పొంగళ్ళు చేసుకోవడానికి షెడ్డు, కాళీ మార్గంలో నవదుర్గలు, క్షేత్రం ప్రధాన ద్వారం వద్ద వినాయక, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఎంతటి మహిమాన్వితురాలో, మొఘలరాజపురంలో ఈ కొండపై వెలిసిన దుర్గమ్మ కూడా అంతే మహిమ కలిగిందని భక్తుల విశ్వాసం. మొఘలరాజపురం కొండపై ఒక చిన్న గుహలో అమ్మవారు శ్రీ చక్రపీఠంపై పాదముద్రలు నేత్రంతో వెలిసిందంటారు. ఇది నిజమే అనడానికి సాక్ష్యంగా ఇప్పటికీ అంతరాలయంలో అమ్మవారి పాదముద్రలు నేత్రంతో ఉన్న శ్రీచక్రపీఠం ఉంది. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహ రూపం కనపడదు. అంటే గర్భాలయంలో ఎర్రటి జ్వాలలాగా ఒక రూపం కనిపిస్తుంది. ఈ రూపం కింద భాగంలో శ్రీచక్ర రూపం ఉంటుంది. స్థానికుల కథనం ప్రకారం దశాబ్దాల క్రితం చిట్టడవిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక గొల్లవానికి గుహలో అమ్మవారు దర్శనం ఇచ్చి నీకేం కావాలో కోరుకోమనగా పేదరికంతో ఉన్న తనను ఆదుకోమని అభ్యర్థించాడట. అమ్మ కరుణించి కొంత ధనాన్ని ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు, ఎటువంటి శబ్దం వచ్చినా చూడొద్దని, చూస్తే శిలగా మారిపోతావని ఆదేశించిందట. గుహ వద్ద నుండి కిందకు బయలుదేరిన గొల్లవాడు కొంత దూరం వచ్చేసరికి వెనక నుంచి శబ్దాలు, ఇతర చప్పుళ్ళు వినబడడంతో వెనక్కి తిరిగాడట. వెంటనే అతను ఒక బండగా మారిపోయాడట. ఇప్పటికీ ఆ గుహకు దిగువగా అక్కడ గొల్లబండ అని ఒకటి ఉంది. ప్రస్తుతానికి కొండ కింద నుంచి పైకి వెళ్ళడానికి చక్కని మెట్లు, ఆ పైనుంచి గుడి వరకు సిమెంట్ రోడ్డు ఉంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు పైన పొంగళ్ళు చేసుకోవడానికి షెడ్డు, కాళీ మార్గంలో నవదుర్గలు, క్షేత్రం ప్రధాన ద్వారం వద్ద వినాయక, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నాయి. ధనకొండ దుర్గాదేవి ఆలయం మొఘలరాజపురం కొండ మీద ఉంది.
కొండ పూర్తిగా ఎక్కకముందే సుమారు 500 మీటర్లు ఎక్కిన తర్వాత ఆలయ మండపం ఎదురవుతుంది. ఇక్కడ ఎలాంటి హడావిడి ఆర్భాటం కనిపించదు. సిసలైన భక్తులు కోరుకునే ప్రశాంత చిత్తత అనుభూతికొస్తుంది. ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గాదేవి దేవాలయం అంత ప్రసిద్ధం కానప్పటికీ, అక్కడ ఉండే రద్దీ ఇక్కడ లేనప్పటికీ, ఈ మొగల్రాజపురం దుర్గాదేవి ఆలయం మహిమాన్వితమైనది. ఈ గుడికి వస్తామని మొక్కుకుంటే అనుకున్న పనులు నెరవేరుతాయని స్థానికులు చెప్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్న విజయవాడలో చరిత్రాత్మకత కలిగిన ఆలయాల్లో మొగల్రాజపురం ధనకొండ దుర్గాభవాని ఆలయం ఒకటి. దుర్గమ్మ కొలువైన కొండ అని ఇప్పటికీ ఇక్కడ ప్రజలు నమ్ముతారు. పురాతన చరిత్ర కలిగిన ఈ ధనకొండ దుర్గాదేవి ఇంద్రకీలాద్రిపై అమ్మ కొలువు తీరడానికి ముందే ఇంకో చోట వెలిసిందని భక్తుల నమ్మకం. ఈ విషయం ఇప్పటి తరంలో చాలామందికి పెద్దగా తెలియదు. విజయవాడలో ఉన్న వెనకటి తరాల వారికి మాత్రం అసలు కనకదుర్గమ్మ ముందుగా మొగల్రాజపురం ధనకొండపై వెలిసిందని నమ్ముతారు. ఇప్పటికీ అమ్మవారు పగలంతా ఇంద్రకీలాద్రి మీద ఉండి రాత్రి ఒక చిన్న పాప రూపంలో ధనకొండకు వస్తుందంటారు. అమ్మవారి గర్భగుడి పైన గోపురం ఉన్న ప్రాంతంలో కొండలో అంతర్భాగంగా శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ప్రతి ఏటా ఇక్కడ నవరాత్రులతో పాటు అమ్మవారికి ఉత్సవాలు చేయడం, తర్వాత దసరా పండగ రోజున మేళతాళాలు మంగళ వాయిద్యాలతో అమ్మవారిని నగర పురవీధుల్లో ఊరేగించడం ఆనవాయితీగా వస్తుంది.